మీరు యాక్చువల్లీ ఈనాడు కథనం కూడా చూసాను. సో ఆ చెంచులు అనే వాళ్ళకి కూడా ఆ ఊరికెళ్ళి మీరు అక్కడ అదంతా చేయడం అసలు ఎట్లా సాధ్యమైంది? ఇది లాస్ట్ జనవరి 26th 2023 అక్కడ ఎస్ఐ గారు మన్ననూరు దగ్గర అమరాబాద్ సబ్ ఇన్స్పెక్టరు మా విద్యుత్ సంస్థలో విజిలెన్స్ ఆఫీసర్గా చేశారు ఇక్కడ. సో ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది, మంచిగా రెగ్యులర్గా అంటే మనం చేసే కార్యక్రమాలు అప్పుడు కరోనా టైంలో అవన్నీ చూసింది కాబట్టి. సో ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెంచు గ్రామాలకు వెళ్ళినాక ఆయనకు గుర్తుకొచ్చింది అంట, నేను గుర్తుకొచ్చిన అరే వీళ్ళకు ఏదన్నా హెల్ప్ కావాలా చేయొచ్చు, ఇక్కడ నీడీ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు కదా సిటీలో అక్కడ చేస్తున్నాయన వీళ్ళు నిజంగా నీడీ పర్సన్స్ ఏదైనా చేస్తుండొచ్చు ఆయన అని నాకు ఫోన్ చేసింది. ఇక్కడ అడవిలో నల్లమల్లపురం ఇది మా అంటే మన శ్రీశైలం నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూరు తర్వాత అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ అని ఒక పులి బొమ్మ వస్తుంది మనం శ్రీశైలం అక్కడ నుండి లోపలికి వెళ్తే చెంచు పెంటలు అంటారు అక్కడ, లైక్ ఇప్పుడు మనం కాలనీ నగర్ ఎట్లా అంటామో ఆ శ్రీశైలం వైపు ఊరు పేరుని చెంచు పెంటలు అంటారు, అంటే రామాపూర్ చెంచు పెంట అప్పాపూర్ చెంచు పెంట ఇట్లా ఆ ఊరు పేరుతో పాటు పెంట అంటారు, పెంట అంటే ఒక గ్రామం లాగా వాళ్ళకు. సో అందులో దాదాపు ఒక 100 అంటే కొన్ని గ్రామాలు ఉన్నాయి లోపలికి. సో ఆయన ఒక గ్రామం వెళ్ళినప్పుడు నాకు చెప్పిండు మీరు వీళ్ళకి ఏదన్నా సహాయం చేయొచ్చు మీరేమైనా చేయగలుగుతారా అని అడిగింది. సార్ నేను అన్న నేను ఏం చేయాలి సార్, ఒకసారి ఫొటోస్ పెట్టాను అన్న. సో ఆయన అక్కడ వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఆయన అక్కడ దిగిన ఫొటోస్ వాళ్ళ ఇల్లు వాళ్ళ మనుషులు ఈ ఫొటోస్ పెట్టిండు. సో నన్ను నేను అడిగిన ఏం చేయాలి సార్, మరి వీళ్ళకు మీరు అడగండి ఏం చేయాలంటే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ వాళ్ళు గుడిసెలు కదా, సో వర్షానికి వాళ్ళకు వాటర్ రాకుండా పైన తాట్ పా అట్లా కవర్స్ కానీ ఏమైనా లైట్స్ కానీ అట్లా ఆలోచించాను చేసిన. చేసిన తర్వాత మళ్ళీ ఆయన అడిగిన మీరు చెప్పండి అన్నాడు, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఏమంటే. సార్ వీళ్ళకు మాత్రం నాకు తెలిసి మనమేమో కూలర్ ఇవ్వలేము ఏసీలు ఇవ్వలేము, అంటే వీళ్ళకు వాళ్ళకు తిండి మెయిన్ ఫుడ్ షెల్టర్ ఎడ్యుకేషన్ పిల్లలకు ఆరోగ్యం ఈ నాలుగే నాకు కనిపించిన వాళ్ళని చూస్తే ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ కావాలి, సెకండ్ వాళ్ళకి కావాల్సింది షెల్టర్, షెల్టర్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి కావాల్సింది ఆరోగ్యం, తర్వాత ఎడ్యుకేషన్. అంటే ఆరోగ్యం ఎడ్యుకేషన్ ఏదన్నా ఒకటి 1, 2, 3, 4 ఏదైనా తీసుకోవచ్చు సార్. సో మనం ఫుడ్ అంటే మనం గ్రాసరీస్ ఇవ్వచ్చు, కానీ గ్రాసరీస్ ఎన్ని రోజులు ఉంటాయి సార్? 4 రోజులు ఉంటాయి. తర్వాత మీరు ఎప్పుడైతే వాళ్ళ ఇల్లు లోపల అన్ని ఫొటోస్ పెట్టారో నేను చూసినాను, వాళ్ళ ఇంట్లో వంట పాత్రలు లేవు సార్ వాళ్ళకు వండుకోవడానికి చూసినాను నేను అని అంటే అవును కరెక్ట్ మీరు ఎట్లా ఐడెంటిఫై చేసినట్టే మేము చూసినాం కదా సార్, ఇది నాకు అట్లా అనిపిస్తుంది. ఒకసారి ఆ ఊర్లో గ్రామ పెద్ద ఎవరైనా ఉంటే చెప్పండి సార్ అంటే నాకు ఒక గ్రామ పెద్ద నంబర్ ఇచ్చి ఆయన నాకు ఇద్దరిని కాంటాక్ట్ చేయించు. నేను ఆయనతో మాట్లాడినా ఇట్లా మేము తీసుకురావాలనుకుంటున్నాం మీకు ఏం తేవాలంటే ఆయన ఒకటి అడిగింది సార్, మాకు 2 బిందెలు కావాలి సార్ ఒక కుటుంబానికి, వాటర్ స్టోరేజ్కు బిందెలు లేవు మాకు. అంటే నేను ఆలోచన చేసింది ఆయన కరెక్ట్, ఆయన నాకు అదే చెప్పింది. నేనే అంటే మనము ఎడ్యుకేషన్ అంటే ఇమీడియట్ ఇచ్చేది కాదు, గ్రాసరీస్ ఇస్తే 4 రోజులలో అయిపోతుంది, మరి ఏమిటి వీళ్ళకు అంటే ఏమి మనం అంటే పర్మనెంట్ నీడ్ ఇమీడియట్ యూజ్ కావాలి, ఈ రోజు కావాలి రేపు కావాలి ఎల్లుండి కావాలి. సో అది ఏది వాట్ ఈస్ ద బెస్ట్ అని అనుకున్నాం, నేను అనుకున్న ఆలోచన ఆయన చేసింది. మాకు 2 బిందెలు కావాలి సార్ దేనికన్నా, అంటే నాకు తెలుసు కాబట్టి నేను ఆయన క్వశ్చన్ చేసిన దేనికంటే మాకు ప్లాస్టిక్ బిందెలు ఉన్నాయి మా దగ్గర చాలామంది అందరికీ ప్లాస్టిక్ బిందెలు, అవి ఇరిగిపోయి ఉంటాయి పగిలిపోయి ఉంటాయి తెచ్చినప్పుడు పడిపోయి ఉంటాయి. సో వాటర్ స్టోరేజ్ మాకు చాలా కష్టము, సో మీరు ఇవ్వగలుగుతారు 2 స్టీల్ బిందెలు ఇవ్వండి సార్ అంటే ఓకే అని పెట్టేసిన. సో నేను అప్పుడు బేగం బజార్లో స్టీల్ అంటే నాకు తెలిసిన స్టీల్ షాప్ కొందరితో పట్టుకొని ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇవన్నీ కూడా దాదాపు ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసిన దాదాపు 300 ఫ్యామిలీస్ అంటే నాకు 400 నుండి 500 ఫ్యామిలీస్ ఇచ్చారు, అంటే 400 to 500 ఫ్యామిలీస్ లిస్ట్ ఇచ్చారు. అంటే నేను కమ్యూనిటీ ఇవ్వద్దని చెప్పాను, నాకు కమ్యూనిటీ పరంగా ఇవ్వకండి లిస్టులో, నాకు అడవిలో ఉండే మనుషుల గురించి ఇవ్వండి. నేను కమ్యూనిటీకి వచ్చి చేస్తాను, చెంచులో గోండులో అట్లా కులంతో రావట్లేదు నేను లోపలికి. వాళ్ళు మనుషులు నాగరిక సమాజానికి దూరంగా ఉన్నారు అంతే, అవి రెండే మనకు సేమ్ చెంచులు కొంచెం నియర్ బై సిటీస్లో ఉంటారు వాళ్ళ లిస్టు కూడా ఇచ్చారు చెంచులు అది. సో నేను అవి వద్దు నాకు, నేను అవి నాకు వాళ్ళతో వద్దు మనకు సంబంధం లేదు, ఆల్రెడీ వాళ్ళు నాగరిక సమాజంలోకి వచ్చారు. ప్రజెంట్ దోస్ ఆర్ లివింగ్ ఇన్ ఫారెస్ట్, ఎవరైతే రియల్గా ఫారెస్ట్లో ఉంటున్నారో ఆ కుటుంబాల లిస్టు ప్రతి ఊరిది లిస్ట్ తీసుకున్నాను. సో నాకు చాలా లిస్టులు ఇచ్చినా నేను వాళ్ళకి వెళ్ళి ఫిల్టర్ చేసుకొని ఇప్పటి వరకు నేను ఐడెంటిఫై నేను అనుకున్నదైతే ఇప్పటి వరకు 300 కుటుంబాలది లిస్ట్ పెట్టుకున్నాను. 300 దానికి మనిషి ఒక కుటుంబానికి 2 లేదు. అయితే నేను ఏం చేసిన ఫస్ట్ రామాపూర్ 39 ఫ్యామిలీస్ది ఒక్కొక్క ఊరిది తీసుకుంటాను నేను ఎప్పుడైనా, అంటే ఒక్కొక్క పెంట రామాపూర్ చెంచు పెంట తీసుకుంటే 39 ఫ్యామిలీస్ అన్నారు వాళ్ళు.
39 ఫ్యామిలీస్కు 2 బిందెలు, ఆ కుటుంబానికి 4 ప్లేట్లు, ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి 4 గ్లాసులు, ఒక చెంబు, ఒక జగ్గు. అయితే ఇవన్నిటికంటే బిందెలు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి టిఫిన్ బాక్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఆ 3 గిన్నెలది టిఫిన్ బాక్స్ వ్యవసాయానికి బావి దగ్గరికి వెళ్ళడానికి. అయితే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ అంతవరకు ఆలోచిస్తా, నేనైనా అంతే ఆలోచించిన, కానీ వాళ్ళకి టిఫిన్ బాక్స్ నేను తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన స్టోరీ నేను అడుగుతా మళ్ళీ ఇవ్వడము స్పీచ్ల కంటే ఎక్కువ నేను పక్కనకి వెళ్ళి వాళ్ళ కూర్చొని మీకు ఇబ్బంది లేని అసలు దీని వలన యూజ్ అవుతుంది అని అడిగినప్పుడు టిఫిన్ బాక్స్ అయితే ఈ టోటల్ ఇవన్నీ కాస్ట్ 4000 మనకు, 4000 రూపాయలు హోల్సేల్లో, హోల్సేల్ మార్కెట్లో 4000. బయట ఇంకా 1500 ఎక్కువ అవుతుంది, కానీ నాకు అందరూ హోల్సేల్ వాళ్ళు పరిచయం అయ్యారు కాబట్టి వాళ్ళ ద్వారా తీసుకున్నాను. ఈ టిఫిన్ బాక్స్ చరిత్ర ఏంటంటే, నేను టిఫిన్ బాక్స్ ఇవ్వకముందు వాళ్ళు ఒక కవర్లో అన్నం కట్టుకుపోయేవారు, ప్లాస్టిక్ కవరు, ఎందులో అన్నం పెట్టుకొని అందులో ఒక చిన్న కర్రీ అన్నం పెట్టుకొని కవర్లో పట్టుకొని పోయి అడవిలో ఒక 4 కిలో మనకు ఇక్కడ వేయ అన్నీ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఓన్లీ లెగ్సే, ఎవరికోకనికి బైక్ ఉంటుంది అంతే, మిగతా అంతా అడవిలోకి వెళ్ళాలంటే అసలు ట్రాన్స్పోర్ట్ లేదు, నడుచుకుంటుంది. ఆ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అడవిలోకి వెళ్ళి వాళ్ళు పనిచేసినప్పుడు ఈ అన్నం ఏం పెడుతున్నారు వాళ్ళు, ఏదో చెట్టు కిందనో దేనికో కట్టి పెడతారు. ఇప్పుడు కోతులు చాలా కోతులు గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఇక్కడ ఉన్న కోతులు అని పట్టుకుపోయి నల్లమల్లని వదిలేరు వదిలితే ఇప్పుడు ఆ కోతులు ఏం చేస్తుంటే ఇది తెచ్చిన అన్నాన్ని కవర్ని చింపేయడము, ఆ అన్నము వేస్ట్ అవ్వకపోవడం, తింటే తింటే అవి పడేస్తాయి. లేదా వీళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా చెట్టు కింద దేని కింద రాయి పెట్టి అది పెట్టినా కోతులు ఎట్లున్నా దాన్ని క్యాచ్ చేసేది. ఇప్పుడు టిఫిన్ బాక్స్ ఇచ్చినాం కదా, వాళ్ళు దాన్ని కట్టుకొని ఏదైనా చెట్టుకు మంచి వాళ్ళు తాళ్ళేం కొనుక్కోరు, అక్కడక్కడనే తీగలు దింపుతారు, తీగలతో చెట్టుకు గట్టి అన్ని టిఫిన్ బాక్స్ అన్ని ఒక దగ్గర గట్టి పెడితే కోతు ఇంత వచ్చిన టిఫిన్ బాక్స్ వెళ్ళదు ఇంకా. సో వాళ్ళు అది నాకు ఫోటో కూడా పెట్టారు, సార్ మీరు ఇచ్చిన టిఫిన్ బాక్స్ వాళ్ళ సర్పంచ్ ఫోటో పెట్టి ఇక ఈ టిఫిన్ బాక్స్ మాకు ఇంత యూజ్ అవుతున్నాయి అంటే మేము. ఇంకోటి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ఒకవేళ అన్నము నేను అడవిలోకి పోతాను, నేను నా భార్య అడవిలోకి వెళ్ళినాము, వేరే వాళ్ళు అక్కడిక్కడ ఆ కోతి చింపింది అనుకో, ఇక అన్నం లేదు ఆ రోజు, ఆ రోజు పస్తులే, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడే నేను తినాలి అని వాళ్ళు చెప్పి. ఇప్పుడు అట్లా లేదు సార్, మా అన్నం ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వండి అంటే మాకు ధైర్యంగా ఉంటుంది టిఫిన్ బాక్స్. సో అట్లా ఒక్కొక్క మొత్తం ఇప్పటి వరకు మేము 200 ఫ్యామిలీస్కు, దీంట్లో మ్యాక్సిమం మా ల్యాండ్ షేర్ అంతా మా విద్యుత్ సంస్థల, ఏదైతే సోషల్ రక్షణ టీం అన్నామో మా విద్యుత్ సౌదల, మిగతా మా ఎస్పీడీసీలు ఎన్పీడీసీలు అని ఉంటుంది, ఇక్కడ ఉన్న విద్యుత్ ఉద్యోగులు, తెలంగాణలో ఉన్న విద్యుత్ ఉద్యోగుల షేర్ ఈరోజు అడవిలో ఒకరోజు కార్యక్రమానికి ఎక్కువ షేర్. అంటే 90% ఆఫ్ కాంట్రిబ్యూషన్ అంతా అందరూ ఒక కుటుంబానికి. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మా దగ్గర జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జేఎండి శ్రీనివాసరావు సార్ ఉన్నాడు, ఆయన కూడా ఒక కుటుంబానికి నేను ఇస్తాను అంటే ఆయనకు నచ్చింది ఆ కార్యక్రమం నచ్చి ఆయన ఒక కుటుంబానికి ఆయన కూడా ఇవ్వడము. అట్లా నేను మ్యాక్సిమం ఏం చేసామనంటే ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను చెప్తే నాకున్న సర్కిల్లో మా ఫ్రెండ్స్ కానీ రిలేషన్లో కానీ కొంచెం ఉన్నారు, రిచ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను చెప్తే ఒక మొత్తం ఒక కుటుంబానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఒక పెంట కంటే ఒక 50 కుటుంబాలు 30 కుటుంబాలకు ఈజీగా ఇవ్వగలరు. నాకు అట్లా ఇష్టం లేదు, నాకు అట్లా ఒక్కనితోనే ఇచ్చేసి ఒక్కడు ఇస్తే అది ఇచ్చినామో తీసుకున్నాము కాదు, ఆ ఫీల్ కావాలి. అంటే మనకు ఇట్లా ఇంత ఈ రకంగా కొందరు మనుషులు ఉన్నారంటే వీళ్ళందరికి ఫీల్ కావాలి, సొసైటీకి తెలవాలి, సొసైటీకి తెలవాలంటే ఈయన కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఎక్కువ మంది ఈయన కాంట్రిబ్యూషన్ ఉందంటే ఈయన అడవిలోకి వస్తాడు, ఈయన అడవిలోకి వచ్చిందంటే ఆ విషయం బయటకు వస్తుంది. అంటే నేను ఎంతమందికి అని చెప్తాను నా మౌట్ టాక్తోని, అడవిలో చెంచులు ఉన్నారు, అడవిలో చెంచులు ఉన్నారు, ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పలేను కదా. సో నా టార్గెట్ ఏంటంటే ఈ 300 కుటుంబాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీ పిల్లల్ని నాన్న నమ్మి నాకు పంపించండి నాతో, నేను వాళ్ళకు ఫుడ్కు ఎడ్యుకేషన్కి అంతా నేను ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది మా విద్యుత్ సంస్థలో ఇంతమంది అధికారులు సపోర్ట్ చేశారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు రేపు ఎడ్యుకేషన్కి కానీ వాళ్ళ ఫుడ్కి కానీ సపోర్ట్ చేస్తారు. మేము ఏదైనా ఒక ఆర్ఫన్ హోమో ఏదో ఒకటి ఒక హోమ్ చూసుకొని 20 మంది 10 మంది ఇక్కడ పెట్టి ఇక్కడ నియర్ బై మంచి స్కూళ్ళల్లో వాళ్ళని చదివించాలని ఒక కాన్సెప్ట్ ఉంది. సో అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి, ఎందుకంటే కొన్ని లీగల్గా కూడా ఉంటాయి కాబట్టి. సో ధైర్యంగానే ఉన్నాం, స్కూల్ కట్టించి అట్లేమన్నా లేదు లేదు. ఇప్పుడు ఒక రూమ్ తీసుకున్నాము, ఇంట్లో 20 మంది పిల్లలు ఉంటారు, 5th క్లాస్ వాడు ఉంటారు, 6th వాడు ఉంటారు, 5th సెకండ్ వాడు ఉంటాడు, అందరూ ఒక దగ్గర ఉంటారు, రోజు ఇక్కడ భోజనం చేస్తారు. ఈ నియర్ బై స్కూల్స్లో మంచి కాన్వెంట్లో ఇక్కడ నియర్ బై స్కూల్లో 5th క్లాస్ వాడు, ఇంకో స్కూల్లో 6th క్లాస్ మళ్ళీ ఈవినింగ్ అందరు ఇక్కడికి వస్తారు. అంటే ఇది హాస్టల్లాగా పెట్టాలి మనము, పెట్టి వాళ్ళందరినీ పంపించాలి. మళ్ళీ దీనికి పెద్ద సంస్థ బోర్డు మళ్ళీ వద్దు, అట్లా మళ్ళీ డొనేషన్స్ అట్లా వద్దు. ఒక పిల్లగానికి ఎంత అమౌంట్ అవుతుందో అంటే ఆల్రెడీ ప్రెసెంట్ కొన్ని ఆర్ఫన్ హోమ్స్ నడుస్తున్నాయి కొన్ని దగ్గర, ఆ హోమ్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను ఒక 15 మంది పిల్లలు తెస్తుంటే తీసుకురండి సార్ ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, ఒక 5000 2000 3000 ఎంతో ఉంటుంది కదా ఫుడ్కు, వన్ ఇయర్కు నేను మా ఆఫీస్ నుండి ఒక అధికారికి వరకు చెప్తా, ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకుంటారు, ఫుడ్కి ఒకరు, ఎడ్యుకేషన్కి ఒకరు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.